Hi friends, welcome back to our channel. Iroz manamu. Yaavalu nae kada. Aval ne yella bagu chala chudam. Yaavalu yella manak chatta ala unto ne kada dust ani de. So yaaval ne dust po yella ga yella irko ali. Da yella subra pachko ali. Yella bagu chala ne de chudam. So din kosam manu in chala ne de aval ne kudu. ఒక ఇలాంటి ప్లేట్లో కానీ పీత పైన కానీ పోసుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ నేను ఒక ప్లేట్లో వేసాను. ప్లేట్లో వేసేసి దీన్ని బాగు చేయాలంటే ఇక్కడ ఇంకో ప్లేట్ పెట్టుకున్నాను, అంటే కింద పడకుండా ఉండడానికి. సో వీటిని ఇలా అంటూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం ప్లేట్ క్రాస్లో పెట్టుకోవాలి. ఇలా అంటూ ఉంటే రౌండ్గా ఉంటాయి కాబట్టి ఆవాలు మనకు కిందికి జారిపోతూ ఉంటాయి. సో మీరు ఇలా కడిపినా సరే, ఏదైనా చెత్త కచ్చర అనేది మనకు వెనక్కి ఉండిపోతుంది. ఆవాలు అనేవి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇలా రోల్ అవుతూ కిందికి వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే దీంట్లోకి తీసుకున్నాను. ఓన్లీ ఆవాలే వచ్చాయి చూడండి, కొంచెం కూడా ఏమీ డస్ట్ రాలేదు. సో ఇలా అంటూ ఉండాలి, వెరీ ఈజీ ప్రాసెస్. కొంచెం ప్లేట్ ఇలా కడిపినా కానీ అవి స్క్రాల్ అయిపోతాయి ఆవాలు అనేవి. సో ఇక్కడ మనకు ఫిల్ అయిపోయింది అనుకుంటే అదే ఇలా వేరే ప్లేట్లో తీసేసుకుంటూ ఉన్నాను. సో ప్లేట్ని కొంచెం క్రాస్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్, కాకపోతే ఎలా బాగు చేయాలో చాలామందికి తెలియదు. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా అంటూ ఉంటే అందులో ఉన్న చెత్త అనేది వెనక్కి ఉండిపోతుంది, ఆవాలు అనేవి ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా ఆవాలన్నీ ముందుకు వచ్చేస్తాయి, అలాగే ఇలా దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఇలా వెనక్కి ఉండిపోతుంది. డస్ట్ కానీ పుల్లలు లాంటివి కానీ ఇలా వైట్గా ఏదో ఉంది కదా, ఏమున్నా కానీ అవన్నీ వెనక్కి ఉండిపోతాయి. సో చూడండి, ఇందులో ఒక్కటి కూడా డస్ట్ అనేది లేకుండా నీట్గా ఆవాలు ఎలా వచ్చేసాయో. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ ప్రాసెస్ కాకుండా మనము పీతతో కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఏదైనా చపాతీ పీత కానీ ఏదైనా కొంచెం క్రాస్లో పెట్టుకోవాలి. దీనిపైన ఇలా వేసుకుంటాము, కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ ఇలా అంటూ ఉంటే మనకేమవుతాయంటే కింద మనం ప్లేట్ ఏదైతే పెట్టుకుంటామో అవి స్క్రాల్ అయినవన్నీ దీంట్లో పడుతూ ఉంటాము. ఆవాలు కింద పడకుండా ఒక పెద్ద ప్లేట్ కానీ ఏదైనా మ్యాట్ లాంటిది కానీ అనుకుని కూడా ఇలా అంటూ ఉంటే కొంచెం పీతను క్రాస్లో పెట్టి ఇలా అంటూ ఉంటే మనకు ఆవాలు అనేవి కిందికి స్క్రాల్ అయిపోతూ ఉంటాయి ఆ ప్లేట్లోకి, డస్ట్ అనేది వెనక్కి ఉండిపోతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఆవాలని చేసేసాము. ఈ డస్ట్ ఆవాలనేది ఈ డస్ట్ అనేది తీసి పడేసేయండి. సో చూడండి ఎలా వచ్చాయి, డస్ట్గా ఉన్న ఆవాలు ఇలా వైట్ వైట్గా ఇలా పుల్లల్లాగా ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనం బాగు చేశాక ఇలా ఏమీ లేకుండా నీట్గా వచ్చాయి. సో చూడండి, ఆవాలని ఎంత ఈజీగా ఇంట్లోనే బాగు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.